విచ్చేసినటువంటి మా పాత్రిక సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే అన్ని యూట్యూబ్ ఛానల్ వరకు, సోషల్ మీడియా వరకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా మన 43 మంది సైనికులు ఉగ్రవాద దాడిలో మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి నిన్న జరిగినటువంటి దాడి అమానుషం. వారి గురించి ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఇది చాలా అమానుషం దాడి జరగడం. నిజంగా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భారతదేశ ప్రజల తరఫున, మన రాష్ట్ర ప్రజల తరఫున మేమందరం వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక మన విషయానికి వస్తే, ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే, మరి ధర్మ పోరాటాలు అని చెప్పి చేస్తుంటే ధర్మ పోరాట దీక్షలు, మరి అది ఎంతవరకు ధర్మ పోరాటం అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఈ రోజున మీరు ఢిల్లీలో చేసిన దీక్షలు కానీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చేసిన దీక్షలు కానీ, ఒక్కటే నేను ప్రశ్నించదలుచుకున్నాను. 10 కోట్ల ప్రజాధనాన్ని మీరు నిర్వీర్యం చేసి, దుర్వినియోగం చేసి, మీరు ఢిల్లీలో ఒక ఇంచుమించు సుమారు 180 మందిని విమానాల్లో, అలాగే 5-స్టార్ హోటల్స్లో, మరి మిగతా కార్యకర్తలు 2 రైళ్ళు బోగీలు వేశారు, అలాగే తీసుకువెళ్ళారు బ్రహ్మాండంగా. అక్కడ ధర్మ పోరాటం అని చెప్పి చాలామందిని పోగేశారు. మరి ఎక్కడికైనా ఏ మీటింగ్లో అయినా మీ మీటింగులకి ఏంటంటే నాయకులు వస్తారు, మా మీటింగ్కి ప్రజలు వస్తారు, మా కార్యకర్తలు వస్తారు, జనం వస్తారు, అది మీరు తెలుసుకోమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇదే ధర్మ పోరాట దీక్షకి మరి మేము జెండా మోసే కార్యకర్తలు, మేము ఎప్పటికీ జెండా మోసే కార్యకర్తలుగానే ఉండాలనుకుంటాం. మేము జెండా మోసే కార్యకర్తలు, నేను కానీ మా కృష్ణుడు కానీ, మేము ధర్మ పోరాటం ఏ వంచన మీద గర్జనకి ఎక్కడికి వెళ్ళినా మా ఫ్లైట్ టికెట్లు మేము మా డబ్బులతో సొంతంగా కొనుక్కుంటున్నాం, మా హోటల్స్లో మేమే ఉంటున్నాం, మా తిండి మేమే తింటూ. అదే ఢిల్లీలో మేము చాలామంది అడిగారు, ఆటోలో తిరిగాం ఆంధ్రా భవన్కైనా, ఆంధ్రా భవన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చాం. మరి మీరు చేసిన పనేంటి? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ 5-స్టార్ హోటల్స్లో మీరు బ్రహ్మాండంగా ఉండి, చాలామంది అక్కడ ఉన్నటువంటి తెలుగు సోదరులు చాలామంది ఇక్కడే ఒక వ్యత్యాసం కనబడుతుందన్న, మీరేంటి ఆటోలో వెళ్తున్నారంటే, మరి వారు ధర్మ పోరాటం, మాదేంటంటే వంచన మీద గర్జన. మరి ఈ రోజున ప్రత్యేక హోదా అనేది అంశం, మేము ఇది అన్నీ ప్రజలకి మేము చాలా వరకు ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో మాట్లాడటం జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం మేము పార్టీలోకి వచ్చాక ప్రెస్ క్లబ్లో మేము ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఫస్ట్ టైము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మేము చూసినది, తను 3 సార్లు తను పాదయాత్రలో పాల్గొన్నాడు, నేను ఒక 6-7 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం. ఆయన ఒకటే అన్నారన్నమాట, లక్షలాది జనం నా వెంట నడవమని, అడుగులో అడుగు వేసుకుని రమ్మనమని. ఏ రోజు మా నాయకుడు ఎవరిని కోరలేదు, అడగలేదు. కానీ ఈ రోజున జనం ఎందుకు వస్తున్నారంటే,
ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పేది ఖచ్చితంగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.